नमस्ते तेलंगाना चरित्र चेस्तुन्न चित्रम टंकसाल अशोक चरित्र ओकोसारी नम्मलेनी चित्रालनु चेस्तुंटुंदी अयिते अंदुकु तगिन कारणालुंटाई अटुवंटी ओकटी प्रस्तुतं तेलुगु भूमिलो मन कळ्ळेदुट जरुगुतुन्नदी सीमांध्रकु चेंदिन पालक वर्गाल वल्ल तनकु अन्यायं जरुगुतुन्नदनी उद्यमिंचिन तेलंगाण 2014లో విడిపోయింది. ఇప్పుడు 8 ఏండ్లు గడిచేసరికి అదే సీమాంధ్రకు చెందిన ప్రజలు అవే పాలక వర్గాల వల్ల తమకు సైతం న్యాయం జరగటం లేదంటూ తెలంగాణ ఉద్యమ నాయకత్వంతో చేతులు కలిపి తమ రాష్ట్రంతో పాటు మొత్తం దేశం కోసం ఉమ్మడిగా ఉద్యమించేందుకు ముందుకొస్తున్నారు. ఇది ఎంత చిత్రమైన చారిత్రక పరిణామమో అందుకు కారణాలు అంత సహేతుకమైనవి. బిఆర్ఎస్ శాఖల ఏర్పాటు ఆలోచనలు తొలినాళ్లలో కర్ణాటక మహారాష్ట్రల చుట్టూ తిరిగి వినిపించాయి. కాని 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచనలు ఆకాంక్షలు సాధారణమైన చూపులకు అందని విధంగా అనూహ్యంగా వేగంగా ఒక్కటయ్యాయి. తెలంగాణకు పరిమితంగా ఉండిన దార్శనిక తను అభివృద్ధి సంక్షేమ లక్ష్యాలను కేసీఆర్ ఎప్పుడైతే దేశవ్యాప్తం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ని భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ గా మార్చారో అప్పుడే 2 తెలుగు రాష్ట్రాల మధ్య భౌగోళిక సరిహద్దు మిగిలి ఉన్న సైద్ధాంతిక సరిహద్దులు తాత్విక సరిహద్దులు చెరిగిపోయాయి. 2 రాష్ట్రాల ప్రజల అభివృద్ధి సంక్షేమాల ఆలోచనలు ఆకాంక్షలు ఒకటయ్యాయి. మొత్తం దేశ ప్రజలు ఇవే ఆలోచనల పరిధిలోకి రావాలన్న లక్ష్యంలో ఇది తొలి అడుగు అవుతున్నది. అటువంటి తొలి అడుగు మొదటి బిఆర్ఎస్ శాఖ రూపంలో సోదర తెలుగు రాష్ట్రంతో మొదలవుతుండటం ఒక మంచి పరిణామమని చెప్పాలి. ఇటువంటి పరిణామాన్ని బిఆర్ఎస్ స్థాపన జరిగిన సమయంలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. బిఆర్ఎస్ శాఖల ఏర్పాటు ఆలోచనలు ఆ తొలినాళ్లలో కర్ణాటక మహారాష్ట్రల చుట్టూ తిరిగి వినిపించాయి. కాని వివిధ సానుకూల పరిస్థితులు చరిత్ర పొరలలో నుంచి వర్తమాన పరిణామాల తెరల వెనుక నుంచి తోసుకురాగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచనలు ఆకాంక్షలు సాధారణమైన చూపులకు అందని విధంగా అనూహ్యంగా వేగంగా ఒక్కటయ్యాయి. ఈ విధమైన చరిత్ర వర్తమానాల ప్రోద్బలంతో బిఆర్ఎస్ తొలి శాఖ సోదర తెలుగు రాష్ట్రంలో ఏర్పడింది. ఇది సోదర రాష్ట్రాల ప్రజలు తమ చరిత్రకు తాము సహజ న్యాయం చేయటమవుతున్నది. ఇక్కడ ఉపయోగించిన 2 కీలకమైన మాటల గురించి కొంత వివరణ అవసరం కావచ్చు. అవి వివిధ సానుకూల పరిస్థితులు చరిత్ర పొరలలో నుంచి వర్తమాన పరిణామాల తెరల వెనుక నుంచి తోసుకురా వటం అన్నవి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే అవి ఈ విధంగా ఉన్నాయి. ఉభయలు స్థూలంగా ఒకే భాష సంస్కృతులు చరిత్రవారే. కొన్ని సమస్యలున్నా చిరకాలం కలిసి ఉండటమన్నవి చరిత్ర పొరలలోని విషయాలు. ఎంతో కాలం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగినా తెలంగాణలోని ఆంధ్రులతో సామరస్యం సహజీవనం భంగపడకపోవటం, మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత కూడా అవి కొనసాగటం, కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ శరవేగంతో అభివృద్ధి చెందుతున్నదనే భావన 2 రాష్ట్రాలలోని ఆంధ్రులలో బాగా వ్యాపించటం, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీల పట్ల పరిపాలన పట్ల అసంతృప్తి పెరుగుతుండటం, అభివృద్ధి శాంతి సామరస్యాలు లేవనే చింత కేంద్రంలోని అధికార పార్టీ వల్ల, దాని పాలన వల్ల తమ రాష్ట్రానికి సమాజానికి మొత్తంగా దేశానికి రాజ్యాంగానికి ఎంతెంత హాని సంభవిస్తున్న తమ వద్ద అన్ని పార్టీల నాయకత్వాలు స్వప్రయోజనాల కోసం మిన్నకుండటం మినహా కనీసం గట్టిగా మాట్లాడలేకపోవటం, అదే సమయంలో కేసీఆర్ దృఢంగా నిలబడి ప్రతిఘటించడం, ఎటువంటి వత్తిళ్లకు వెరవకపోవటం అన్నవి వర్తమాన పరిణామాల తెరల వెనుక నుంచి తోసుకువస్తున్న విషయాలు. ఈ 2 విధాలైన వాటికి కొనసాగింపుగా ఇప్పుడు కేసీఆర్ 2 తెలుగు రాష్ట్రాల పరిధులను అధిగమించి
యావద్దేశం కోసం జాతీయ స్థాయిలో నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. వాస్తవానికి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు సీమాంధ్ర ప్రాంత నాయకత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ కోసం 2 దశల ఉద్యమాలు గాని 2014 గాని వచ్చి ఉండేవి కావు. ఈ చేదు నిజాన్ని అందుకు బాధ్యులైన సీమాంధ్ర రాజకీయ నాయకులు ధనిక వర్గాలు బయటకు ఒప్పుకోకపోయినా ఉద్యమ కాలంలో సామాన్య ప్రజలు కూడా కొన్ని అపోహలకు గురైనా తర్వాత ఎక్కువ సమయం గడవకుండానే ప్రజలలో వాస్తవాల గుర్తింపు మొదలైంది. ఇంతవరకు చర్చించిన అన్ని పరిస్థితులు పరిణామాల వెరసి ఫలితమే మొదట పేర్కొన్నట్లుగా చరిత్ర చేస్తున్న చిత్రం ఇది. అనూహ్యం, ఒక విధంగా ఆశ్చర్యకరం కావచ్చుగాని దేశకాల పరిస్థితులను బట్టి చూసినప్పుడు సామాన్య ప్రజల దృక్కోణం నుంచి పూర్తిగా తర్కబద్ధమే. ఇందులో చారిత్రక తర్కం, వర్తమాన తర్కం రెండూ ఉన్నాయి. ఆ తర్కాల బలమే ఈ ప్రయత్నాన్ని గెలిపించగలదు. 2 రాష్ట్రాల సామాన్యులను చేయి కలిపి నడిపించగలదు. బీరస్కు సంబంధించి ఇటువంటి తర్కమే దేశం మొత్తంలోని సామాన్యులు అందరికీ వర్తిస్తుంది. ఇది సూత్రరీత్యా అంటున్న మాట, అది వాస్తవ రూపం. తీసుకునేందుకు కార్యదీక్ష అవసరమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకోసం ఇప్పటికీ శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సఫలుడు కావటం దేశానికి ఒక అవసరంగా మారింది.